పెనుగొండ అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచిన శ్రీగంధం చెక్కలు మరియు ఆయిల్ మాయమయ్యే వ్యవహారంలో నలుగురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు డిఎఫ్ కృపాకర్ తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చిన్నప్ప, భాస్కర్, రామకృష్ణ, సుధాకర్లను సస్పెండ్ చేశారు. కార్యాలయంలో వారి విధులను సక్రమంగా నిర్వహించకపోనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రవేశించి దొంగతనం జరిగింది. మన కస్టడీలో ఉన్న ప్రొడ్యూసర్ కొంత థెఫ్ట్కి గురైంది కాబట్టి అక్కడ హై లెవెల్ ఇంటర్నల్ ప్రోబ్ చేశాము. చేసిన తర్వాత దాంట్లో కొంతమంది స్టాఫ్ యొక్క అలసత్వం కనిపించింది సెంట్రీ డ్యూటీస్ వేసినప్పుడు బందోబస్తు డ్యూటీల్లో. సో ఆ డేట్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక నలుగురిని ఇప్పటికీ సస్పెండ్ చేశాము. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, ఇంటర్నల్ దర్యాప్తు కొనసాగుతుంది, అలాగే ఎక్స్టర్నల్గా ఎక్కడ ఏమైంది అనేది అటువైపు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది. సమాచారం మొత్తం కూడా దర్యాప్తు అయిన తర్వాత అందించగలం. నన్ను సస్పెండ్ చేశాను, నలుగురిని సస్పెండ్ చేశాను. చిన్నప్పయ్య, సుధాకర్, భాస్కర్,